వాళ్ళను వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేశారు.
ఎందుకంటే ఇది ఒక రాజకీయపరమైన ప్రోగ్రామ్ అనేది గుర్తుంచుకోవాలి. వాళ్ళు దాడి చేసింది ఎస్పీ గారు మాటల్లోనే అర్థమవుతా ఉంది. ఎస్పీ గారు కావాలని ఈ సంఘటనని తప్పుదోవ పట్టించి ఇదేదో చిన్న చిన్న సంఘటనలు. ఎందుకంటే ఎస్పీకి చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కార్లు ధ్వంసం చేయటం, దాడి చేయటం, ఆస్తులు విధ్వంసం చేయటం, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టడం, లేదా కొంతమంది వ్యక్తుల ఇళ్లలోకి పోయి లాకర్ల పగలు కొట్టి డబ్బులు దోచేయటం, బంగారం దోచేయటం, చిన్న చిన్న సంఘటనలు ఎస్పీ. అంటే దీన్ని బట్టే ఎస్పీ యొక్క ఆలోచన ఎలా ఉంది, ఎస్పీ యొక్క వైఖరి ఎలా ఉందనేది స్పష్టం అవుతా ఉంది. ఎందుకంటే ఎస్పీ ఏంటంటే ఆయన ఒక వర్గానికి ఒక పార్టీకి ఆయన ఒక చొక్కా ఒకటే వేసుకోలేదు. ఎస్పీ చొక్కా ఒక్కటే వేసుకోవాలి. నిజంగానే ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఉంటే ఓ చొక్కా వేసుకుని ఆ చొక్కా తీసేస్తే ఆయన కూడా మాలాంటి సామాన్యుడే. పోలీస్ చొక్కా తీసేసి ఎస్పీ వస్తే మాలాంటి సామాన్యుడే. మాలాంటి సామాన్యుడు అయినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. కానీ రాజ్యాంగ పరంగా స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా విచక్షణ కోల్పోయి ఆలోచనలు కోల్పోయి ఏ విధంగా చొక్కా వేసుకోవడం ఒక్కటే తక్కువ ఎస్పీకి. కాబట్టి అతని మాటలు చూసినా, అతని వైఖరి చూసినా, అతని ఆచరిస్తూ ఉన్న విధానం చూసినా ఏంటంటే అతను మరి ఎవరికైనా రాజకీయాల ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కూడా డ్రెస్ తీసేసి వచ్చి రాజకీయాల్లో జాయిన్ అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి భవిష్యత్తు ఏంటనేది. ఒక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువగా పోలీస్ డ్రెస్ వేసుకున్న ఎస్పీ ప్రవర్తిస్తున్నాడు. ఆ ఎస్పీని నియంత్రించలేని పరిస్థితిలో డిఐజీ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి గారు, ఆయన ఏం అనలేడు. ఆయన అందులో ఆయన కడప జిల్లా ఆయన కాబట్టి ఆయన నియంత్రించే పరిస్థితి డిఐజీకి లేడు. డీజీపీ గారు ఎస్పీ గారు ఒకే ఏరియాకు సంబంధించిన వాళ్ళు, ఆయన్ని నియంత్రించే పరిస్థితి లేదు. కాబట్టి పల్నాడు ఎస్పీ ఒక రాజకీయ పార్టీ నాయకుడి కంటే ఎక్కువగా చేస్తా ఉన్నాడేది ఆయన చర్యల ద్వారా స్పష్టం అవుతూ ఉంది. దాని అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న సంఘటనలు అంట, ఆస్తులు విధ్వంసం చేసిన, లేకపోతే దోపిడీ చేసిన, బంగారం దోచేసిన, డబ్బులు దోచేసిన, దాడి చేసిన, దెబ్బలు తగిలిన, ఇవన్నీ చిన్న చిన్న అధికార ప్రతిపక్షంలో వాళ్ళకి. అధికార పార్టీ వాళ్ళు మీదకు వస్తే వాళ్ళని వాళ్ళని కాపాడుకుంటేనేమో అది ఒక పెద్ద దాడి. కాబట్టి ఏంటంటే రాజకీయ పార్టీగా ఉన్న హక్కులు ఏ రాజకీయ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన తిరగలేదా, మన ప్రాంతాలకు రాలేదా, ఆయన సంఘటన జరిగితే వెళ్ళలేదా, దీక్షలు చేయలేదా, ప్రభుత్వం రక్షణ కల్పించలేదా? ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ ప్రజల వ్యతిరేకతని తప్పిపుచ్చాలనో అధిగమించాలనే ప్రయత్నమే ప్రతిపక్ష పార్టీగా మాకు ఈ ప్రతిబంధకాలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా కొత్త కాదు. తెలుగుదేశం పార్టీ వీటిని అధిగమించి ముందుకెళ్తుంది. అధికారం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ తెలుగుదేశం పార్టీనో తెలుగుదేశం పార్టీ నాయకులను నియంత్రించాలంటే కొంతవరకే మీరు చేయగలరు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక శక్తి అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను డిమాండ్ చేసేటప్పుడు ఉన్నతాధికారులైనా చాలా శోచనీయం ఏంటంటే ఉన్నతాధికారులు కూడా డీజీపీ స్థాయి లాంటి అధికారి గుంటూరు జిల్లాలో ఆ రోజు ఉండి ఆ రోజు క్రైమ్ నేర సమీక్ష ఈ ప్రతి సంవత్సరం ఒక నాకున్న సమాచారం ప్రకారం క్రైమ్ రివ్యూస్ పెడతారు. క్రైమ్ రివ్యూ రాష్ట్రంలో ఉన్న క్రైమ్ రివ్యూ జరుగుతూ ఉన్నప్పుడు మా చెల్ల అరాచకం జరిగిందంటే మరి రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులందరూ గుంటూరు ఐటీజీలో అందరూ వెయిట్ అయిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తమ కార్యకర్తను ఎలా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కార్యకర్తను ఎలా కాపాడుకోవాలి, కార్యకర్తలకు ఎలా ఉండాలనేది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అండగా ఉంటుంది. కానీ ఇటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాటం, ఈ నిర్బంధాలను వ్యతిరేకంగా పోరాటం అనేది తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతుంది. వాటన్నింటినీ కూడా అధిగమిస్తాం. కాబట్టి ఎస్పీ చెప్పినట్టు ఇది రాజకీయ పరమైన దాడులు తప్పితే ఫ్యాక్షన్ గొడవలు కాదు. కేవలం ఏంటంటే తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆయన కేవలం ఫ్యాక్షన్ని లేని ఫ్యాక్షన్ని ముందు తీసుకొచ్చి చూపెడుతున్నాడు ఎస్పీ. గతంలోకి ఇప్పటికీ పోల్చుకుంటే ఫ్యాక్షన్ చాలా తక్కువ ఉంది పల్నాడు ఏరియా. ఇవాళ కావాలనే ఎస్పీ ఆ ఏరియాలో ఫ్యాక్షన్ రెచ్చగొట్టి ఫ్యాక్షన్ ముసుగుతో జరిగిన సంఘటనల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఎస్పీ స్థాయి ఎస్పీ చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం.